సర్కారు భూమి సమర్పయామి, కోట్ల విలువైనటువంటి స్థలాలకు గుట్టుగా హక్కులు, ఎన్నికలకు ముందు భారీగా జరిగినట్లు ఆరోపణలు, అనుమానాస్పద లావాదేవీలపై రెవెన్యూ శాఖ విచారణ, పలు సర్వే నెంబర్ల స్తంభనకు నిర్ణయం. ఈ వార్త ఉంది కదా, సేమ్ ఇదే వార్త ఆంధ్రజ్యోతిలో కూడా వస్తుంది చూడండి. ఆంధ్రజ్యోతి ఇగో ధరణితో గోల్మాల్, ఎన్నికల ముందు జరిగిందని చెప్పేసి ఇంకో వార్త. ఇవన్నీ ఎందుకురా, అయోధ్యారెడ్డి రాసి పంపిస్తా ఉన్నాడు సీఎంఓ వలుగుసోని. ఇవేవి లేవు, ఏవి లేవు. మేడిగడ్డ మీద పీకిరు 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 అలా గడ్డి పరంగా కూడా వీకలేక పేర్చి వారికి ఏం చేస్తారు వీళ్ళు, ఏం చేయాలి చెప్తున్నా కదా. విజిలెన్స్ వాడు ఉరికినంట 18 గంటలు నాన్ స్టాప్గా విజిలెన్స్ వాళ్ళు వయ్యర్రు ఫైల్లను ఎత్తుకొచ్చారు. మురళీధర్ రావు ఆయన వాళ్ళ మీద శ్రీకాకు పడ్డాడు. ఇక ఈ వెలుగోడు ఆంధ్రజ్యోతోడు రాసి రాసి చివరికి ఏం పీకిర్రు, గడ్డి పరక కూడా అటకరాలేకపోయారు మేడిగడ్డలా. నిన్న కాగేం తెలిసింది, అవినీతి ఉందని తెలిసింది ఆయన, అవినీతి లెక్కలు తెలిసి దానికి దాన్ని చదువుకుంటా పోతే చాలా కథలు ఉన్నాయి, రేపు ఎల్లుండో రాస్తాం అది కూడా చాలా ఉన్నాయి ఇంకా అందులో, అవన్నీ కూడా మీకు చూపిస్తాం. అసలు వాడు మొదటి పేజీలో చెప్పే లెక్కలకి మధ్యలో పేజీలో ఉన్నటువంటి లెక్కలకు పొంతనే లేదు, రకరకాల కథలు ఉన్నాయి అందులో, అవన్నీ కూడా చూపిస్తాం. కాగుబెట్టి ఏదో రాసి రా వార్తలు, అదంతా బిస్కెట్ అంతా వెళ్ళిపోయింది. చెప్తున్నా కదా, ఈ కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టే ఇప్పుడు ధరణి మీద కూడా ఇవే కోడిగుడ్డు మీద ఈకలు వీక్తారు. ఇవే ధరణి మీద కూడా కోడిగుడ్డు మీద ఈకలు వీకుడు తప్ప ఇంకొకటి చేసేటువంటి కార్యక్రమం ఏమీ ఉండదు.